ఇటీవల భారతదేశంలో మరణించిన బద్రా అలీ జూఫ్ ఏ దేశానికి ఉపాధ్యక్షుడు? ఆన్సర్ గాంబియా. భారతదేశంలో గర్ల్స్ ఫోర్ టెక్ స్టీమ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యొక్క రెండవ దశను ఏ కంపెనీ ప్రకటించింది? ఆన్సర్ మాస్టర్ కార్డ్. చంద్రుడిపై ఆక్సిజన్ సరఫరా కోసం పైప్ లైన్ వేసే ప్రతిపాదనను ఏ దేశ అంతరిక్ష కేంద్రం సంస్థ పరిశీలిస్తుంది? ఆన్సర్ అమెరికా. వరుణ అనే నావికాదళ విన్యాసం ఏ రెండు దేశాల సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి? ఆన్సర్ భారత్ ఫ్రాన్స్. భారతదేశంలో ఉన్న మహిళల ఎమ్మెల్యేల సదస్సు ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఫర్ ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అనే నినాదంతో ఈ సదస్సు 100 మంది మహిళా ఎమ్మెల్యేలతో ఎక్కడ జరగనుంది? ఆన్సర్ విశాఖపట్నం. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ను ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ తిరుపతి. ప్రపంచంలో 8వ ఆటగాడిగా డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా శుభమన్ గిల్ రికార్డ్ సృష్టించాడు. అయితే భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన ఎన్నో క్రికెటర్ ఉన్నాడు? ఆన్సర్ 5. దేశంలో టెలికాం రంగంలోని అగ్రగామి సంస్థ భారతీ ఎయిర్టెల్ హైదరాబాదులో 8,000 కోట్ల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ 2,000 కోట్లు. నేషనల్ స్టార్ట్ ఆఫ్ డేగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజుగా ప్రకటించారు? ఆన్సర్ జనవరి 16. తెలంగాణ నూతన సచివాలయం ఫిబ్రవరి 15 ప్రారంభం కానుంది. ఈ సచివాలయంకి ఏ నామకరణం చేశారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం. ఏ దేశం తన 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటంతో కూడిన స్టాంప్ని విడుదల చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం భావిస్తుంది? ఆన్సర్ శ్రీలంక.